కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ సందర్భంగా ఎక్కువ కష్టపడుతున్నటువంటి డాక్టర్లు పోలీస్ బృందం పారిశుధ్య కార్మికులు ఎంతో శ్రమిస్తున్నారు ఈ నేపథ్యంలో మద్యం దుకాణాలు తెరవడం వలన పోలీస్ బృందం చేతులెత్తేసిన పరిస్థితి వస్తుందని ఇది అనిశ్చితమైన నిర్ణయమని కడప జిల్లా సిపిఎం పార్టీ నాయకుడు శివకుమార్ తెలియజేయడం జరిగింది ఇంతవరకు ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారని కానీ మద్యం దుకాణాలు తెరవడం అంత మంచి నిర్ణయం కాదని ఆయన అన్నారు ప్రజలు తండోపతండాలుగా వచ్చి సామాజిక దూరం పాటించకుండా జాతర జరిగే విధంగా ఉన్నారని ఆయన చెప్పడం జరిగింది ఈ ప్రెస్ మీట్ కు సునీల్ కుమార్ గురివిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు తెరవాలని తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది ఈ నిర్ణయం అనాలోచితమైన నిర్ణయంగా ఈ నిర్ణయం వల్ల రాష్ట్రం మొత్తానికి నష్టం చేకూరేటువంటి అంశంగా సిపిఎం భావిస్తోంది అందుకే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ కోరుతా ఉంది గత నెల రోజులుగా లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఓ పక్క డాక్టర్స్ మరో పక్క ఆశా వర్కర్స్ ఇంకో పక్క పోలీస్ ఇబ్బందులు ఇంకో పక్క పారిశుద్ధ కార్మికులు అజరామరమైనటువంటి సేవలు ఈ రాష్ట్రంలో కరోనా నేపథ్యంలో చేశారు ఓ పక్క రోజు రోజుకు పెద్ద ఎత్తున కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ వీళ్ళ సేవల కారణంగానే కొంతలో కొంతైనా తగ్గాయి మరింత విజృంభించకుండా మరింత పెరగకుండా ఉండటానికి వీళ్ళు చేసినటువంటి సేవలే భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరిస్తూ బయటికి రావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పదే పదే కోరుతుంది ఈ నేపథ్యంలో అనేక చోట్ల కొంతమంది పౌరులు పోలీసుల తీరుకు భిన్నంగా వ్యవహరించినా ఈ పరిస్థితుల్లో పోలీసుల యొక్క తీరు ప్రశంసనీయంగా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ఖజానాకు బడ్జెట్ కావాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం మద్యం షాపులు తెరవాలనేటువంటి నిర్ణయం చాలా దుర్మార్గమైన నిర్ణయం ఈరోజు ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మనం గమనిస్తే ఎక్కడ చూసినా కూడక మందు తాగేటువంటి వ్యక్తులు వేల సంఖ్యలో రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు గుంపులు గుంపులుగా రోడ్ల మీదకి వస్తున్నారు చాలా చోట్ల జాతరలకు మళ్ళీ కొట్టుకుంటూ తోసుకుంటూ ఉంటున్నారు ఇంతవరకు లాక్డౌన్ నేపథ్యంలో శాంతి భద్రతలను చాలా చాకచక్యంగా నిర్వహించినటువంటి పోలీస్ వ్యవస్థ ఈ ఒక్క నిర్ణయంతో చేతులెత్తేసేటువంటి పరిస్థితి కనబడుతోంది